బాండ్ల స్కామ్ పై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మాజీ మంత్రి కారుమోరుపై ఆరోపణలు వచ్చాయి. 691 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ సహా ముగ్గురుపై వేటు పడింది. ఇక సెకండ్ పెట్టుబడుల వేటలో ఉన్న సీఎం రేవంత్ దక్షిణ కొరియా వెళ్లారు. కొరియా టెక్స్టైల్ సమాఖ్య నిర్వహించిన రౌండ్ టేబుల్ భేటీలో సీఎం పాల్గొన్నారు. టెక్స్టైల్ రంగానికి సంబంధించి వరంగల్లో పెట్టుబడులు పెట్టాలంటూ కొరియన్ కంపెనీలను కోరారు రేవంత్ రెడ్డి. ఇక థర్డ్ హెడ్లైన్, విశాఖ వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ వేశారు. 838 ఓట్లలో తమకు 500కు పైగా ఓట్లున్నాయన్న ధీమా వ్యక్తం చేశారు ఆయన. టీడీపీ పోటీలో ఉంటుందని అనుకోవడం లేదని, ఒకవేళ పోటీ చేస్తే అది దుశ్చర్యగానే భావించాల్సి ఉంటుందని చెప్పారు ఆయన. ఇక ఫోర్త్ హెడ్లైన్, సీతారామ ప్రాజెక్ట్ ని కేసీఆర్ మొదలు పెట్టారన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో పూర్తయితే కాంగ్రెస్ రిబ్బన్ కటింగ్ చేసిందన్నారు. ఇక తెలంగాణలో సాగు విస్తీర్ణం తగ్గడంపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వ్యవసాయాన్ని విధ్వంసం చేసిందన్నారు. ఇక ఫిఫ్త్ హెడ్లైన్, వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై ముస్లిం మత పెద్దలు చీలిపోయారు. బిల్లుని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో కొందరు సమావేశమయ్యారు. మరోవైపు బిల్లును స్వాగతిస్తూ కొందరు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. వీరిపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడుతున్నారు. ఇక సిక్స్త్ హెడ్లైన్, జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్య కేసుపై మమత స్పందించారు. పోలీసుల విచారణ సరిగ్గా లేకపోతే సిబిఐకి అప్పగిస్తామన్నారు. బాధితురాలి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా జూడాలు ఆందోళన చేశారు. ఇక సెవెంత్ ఎయిర్లైన్, మిడిల్ ఈస్ట్ లో సంక్షోభం మరింత ముదిరింది. లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ విమాన సర్వీసుల్ని రద్దు చేసింది. ఇజ్రాయెల్ పై 30 దాడికి సన్నాహాలు జరుగుతున్నాయి. అమెరికా మరోసారి ఇజ్రాయెల్ కి అండగా నిలబడుతోంది.